శేష్ గారు లుక్ కోసం కూడా చాలా కష్టపడ్డారు డైలీ ఒక 4 టైమ్స్ క్లీన్ షేవ్ చేసుకునే వాళ్ళంట. యా ఎందుకంటే యా ఆబ్వియస్లీ అది మేము అనుకున్నాం ముందు నుంచి అనుకుందండి ఆ ప్లానింగ్. ఎందుకంటే దీన్ని ఒక 3-4 వేరియేషన్స్ ఉన్నాయి మూవీలో, ఆర్ 5 వేరియేషన్స్ ఆర్ 4 వేరియేషన్స్. యా 4 వేరియేషన్స్కి ఏంటంటే మేము డెఫినెట్గా ఒక వే ఒక బాడీ ప్యాటర్న్, తర్వాత నడిచే విధానం, మాట్లాడే విధానం, వీటిలో కూడా చాలా హోంవర్క్ చేసి పెడతాను. ఇన్ఫ్యాక్ట్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ హోంవర్క్. ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఎలా చెప్దాం. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్ స్కూల్ డేస్ చూస్తే, ఇంటర్మీడియట్ ప్లస్ 1 ప్లస్ 2లా చూస్తే, తను నడిచే విధానం చాలా క్యాజువల్గా ఉంటుంది, ఒక పిల్లోడు నడుస్తున్నట్టు ఉంటుంది. అది తను నేర్చుకున్నాడు అంటే తను హోంవర్క్ చేసాడు దానికి. అదే మీకు ఒక ఎన్ఎస్జీ ఆఫీసర్ నడుస్తున్నప్పుడు కొంచెం చేతిలో గన్ పట్టుకుని నడిచే విధానం మారుతుంది. సో ఆల్ దిస్ ను చాలా అన్లెస్ యూ డూ హోంవర్క్, అన్లెస్ యూ డూ ప్రాక్టీస్ సరిగ్గా దాని మీద మనం అవగాహన సెట్టింగ్ డైరెక్ట్గా వస్తే రాదు. అది మనోడు నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. మీరు చేసిన 2 సినిమాలు కూడా శేష్ గారితో చేశారు. సో శేష్ గారు ఫస్ట్ సినిమా నుంచి చూసుకున్నట్లయితే స్టోరీ దగ్గర నుంచి మొత్తం A to Z ప్రొడక్షన్ వరకు కూడా ఆయన ఇన్వాల్వ్ అయిపోయి చాలా కేర్ తీసుకుని చేస్తూ ఉంటారు. సో ఇంత ఇన్వాల్వ్మెంట్, మీరు 2 సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ అది డైరెక్టర్గా మీకు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడైనా ఎఫెక్ట్ అయ్యిందా? ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే నా ఫస్ట్ ఫిలింకి నేను హార్డ్లీ నా ప్రొడ్యూసర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. ఎందుకంటే ఇట్స్ తను మాట్లాడుకున్నాడు ప్రొడ్యూసర్స్ తోటి. ఎలా అంటే ప్రొడ్యూసర్స్ హలో సార్ బాగున్నారా, హాయ్ అంతే. వాళ్ళు ఏంటి ఈరోజు ఏమవుతుంది, ఏంటి బడ్జెట్ ఎక్సీడ్ అవుతుందా, బడ్జెట్లో ఉన్నామా, ఈ డిస్కషన్స్ ఏమి మాకు నాకు ఉండేది కావు. సో హీ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ సెన్స్ అనమాట, ప్రొడక్షన్ సైడ్ అంతా కూడా. బట్ క్రియేటివ్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి మాకు వీ డ్రా అవర్ లైన్స్, మాకు చాలా క్లారిటీ ఉంది ఎక్కడ ఎంతవరకు ఏంటి అనేది. హీఈస్ మోర్ ఎ రైటింగ్ రైటర్ మెటీరియల్, ఐఎమ్ మోర్ ఎ డైరెక్టర్ మెటీరియల్. సో ఆర్ కొలాబరేషన్ ఈస్ వెరీ ఇంటాక్ట్ అండ్ వెరీ క్లియర్. అంటే ఇది ఏమన్నా ఫర్దర్గా ఇప్పుడు మొత్తం ఆయన చూసుకుంటున్నారని మీరు చెప్తున్నారు, రేపొద్దున వేరే సినిమా చేసేటప్పుడు మొత్తం మీరు చూసుకోవాల్సి వస్తుంది, అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా? అంటే నాకు కొత్త కాదండి, నేను ఈ సినిమాతో ముందు సినిమాతో నాకు ఆల్రెడీ దానికి ముందు నేను ఒక మూవీకి ప్రొడక్షన్ కూడా చూసుకున్నా. ఇట్స్ నాట్ దట్ ఐ ఇప్పుడు ఏంటంటే అండి, మనం చాలా గేమ్స్ ఆడతాం. ఇప్పుడు ఒక గేమ్ ఆడేటప్పుడు ఇంకో గేమ్ కూడా ఆడాలంటే ఇట్స్ నాట్ ఎ వైస్ థింగ్. సో ఇప్పుడు ఈ ఫోకస్డ్గా డైరెక్షన్ అనేది ఇట్స్ అ వెరీ ఫోకస్తో చేసే పని. ఇప్పుడు నేను అది చేయకుండా నేను మిగిలిన డిపార్ట్మెంట్స్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతూ ఉన్నానంటే నా ఫోకస్ ఆన్ డైరెక్షన్ యూనో మిస్ అవుతుంది.